హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట సో అందరిలో మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా మనీ ప్లాంట్స్కి ఎల్లో కలర్ లీవ్స్ అనేవి రాకుండా ఉండాలంటే దానికి ఏం కేర్ తీసుకోవాలి మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు సో అంతకన్నా మనం వీడియోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలండి మన ఛానల్లో ఇవాళ నుంచి గివ్ అవ్ అనేది రన్ అవుతుందనమాట సో నేను ఇవాళ రోజే కాదండి మన ఛానల్లో గివ్ అవ్ అనేది డే మనం నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ప్రతిరోజు అప్లోడ్ చేసే లెక్క అయితే ప్రతిరోజు మీకు ఇవేవే అనేది ఉంటుందనమాట ఇవేవేలో మీరు విన్నర్స్ అవ్వాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలాగే నేను పెట్టే వీడియో అంతా మీరు చూసినట్టు నాకు లో షేర్ చేయాలండి సో సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ కూడా చేయాలన్నమాట అది నాకు ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్షాట్ తీసి పెట్టాలి సో వీడియో ఎండింగ్ వరకు చూడాలండి అప్పుడు మీరు గివ్ అవే అనేది విన్ అవ్వగలుగుతారు మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే ఆ లక్కీ ఛాన్స్ అనేది మీరు మిస్ అవుతారు సో అసలు గివ్ అవే నేను ఏమేమి ఇస్తాను ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సో ఎవ్రీ డే అన్నా కదా ఎవ్రీ డే వచ్చేసి మనీ అనేది నా ఛానల్లో గివ్ అవేగా ఇస్తాను ఇప్పుడు వీడియో వీడియో రన్ అవుతున్నప్పుడు మీకు మధ్యలో ఎక్కడన్నా కానీ మీకు నెంబర్ అనేది స్క్రోల్ అవుతుందనమాట ఆ నెంబర్ని మీరు ఇమీడియట్గా ఎవరైతే ఫస్ట్ నాకు ఇన్స్టాలో షేర్ చేస్తారో మీరు అప్పుడు ఆ గివేవేని విన్నర్గా నేను ఇస్తానండి ఫస్ట్ విన్నర్కి వచ్చేసి టూ టికెట్స్ ఇస్తాను సెకండ్ విన్నర్ వచ్చేసి మనీ అనేది ఇస్తాను సో ఓన్లీ టూ మెంబర్స్కి గివేవే అనేది విన్ అవుతారండి ఎవ్రీడే టూ మెంబర్స్కి విన్ అవుతారు సో మీరు మీరే ఎందుకు కాకూడదు ఫస్ట్ విన్నర్ అనేది సో డెఫినెట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే వీడియో మొత్తం చూస్తేనే మీరు గివ్ అవే అనేది విన్ అవ్వగలుగుతారు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా గివ్ అవే అని నేను వీడియో రన్ అవుతున్నప్పుడు నెంబర్ అనేది పెడతాను ఆ నెంబర్ని ఫస్ట్ ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళు మూవీ టికెట్స్ అనేవి మీరు ఏ ఏరియాలో ఉన్నా కానీ ఆ ఏరియాలో మేము బుక్ చేస్తామండి మూవీ టికెట్స్ అనేవి సెకండ్ విన్నర్కి వచ్చేసి నేను మనీ అనేది పెడతాను అనమాట క్యాష్ అమౌంట్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ అని ట్వంటీ అయితే ట్వంటీ రూపీస్ అని అది మీరు అక్కడ వరకు స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాలో షేర్ చేయాలి అప్పుడు సెకండ్ విన్నర్ని నేను మీకు చెప్తాను అలాగే విన్నర్స్ నేమ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అలాగే గివ్ అవే విన్నర్స్ అవ్వండి ఇంకా మనీ ప్లాంట్ గురించి వెళ్ళిపోదాం వస్తే మనం ప్రతి ఒక్క ఇళ్ళల్లో మనీ ప్లాంట్ అనేది పెంచుకుంటూ ఉంటాము సో ఇంట్లో పెంచుకుంటూ ఉంటారండి సో మీరు బయట పెంచిన ఇంట్లో పెంచిన ఆకులు అనేవి ఎల్లో కలర్ షేడ్ వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను అనమాట ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలాగే అలాగే గివ్ అవే విన్నర్స్ అవ్వడానికి కూడా మీకు ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియో మొత్తం చూడండి సో మీరు ఫస్ట్ వచ్చేసి మనం మనీ ప్లాంట్కి ఎలా కేర్ తీసుకోవాలంటే మనీ ప్లాంట్కి డే వాటరింగ్ అనేది ఆకుల మీద స్ప్రే చేయాలి సో మనం డే మార్నింగ్ సన్ లైట్ వస్తుంది కదండి ఆ సన్లైట్ ఓన్లీ టూ అవర్స్ అన్న మనం మనీ ప్లాంట్కి ఆ లైట్ అనేది అందించినట్టయితే మొక్క అనేది చాలా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటుంది మనకి ఎటువంటి పండిపోయిన ఆకుల్లాగా ఆకు మీద ఎల్లో షేడ్ రావడం కానీ జరగదనమాట ఆకు అనేది చాలా హెల్దీగా ఉంటుంది అలాగే మీరు ఇళ్లలో గాజు చీసాల్లో మనీ ప్లాంట్ అని పెంచుకునే లెక్క అయితే ఆ గాజు సీసాని మీరు తీసుకొచ్చి సన్లైట్ ముందు పెట్టాలన్నమాట మీరు వన్ అవర్ టూ అవర్స్ అన్న మీరు సన్ లైట్ ముందు పెట్టినట్టయితే మొక్క అనేది బాగా ఎదుగుతుందండి సో మీరు వాటర్లో ఫెర్టిలైజర్స్ అన్నీ వేస్తూ ఉంటే వీక్లీ వన్స్ వాటరింగ్ అనేది మార్చాలి అలాగే జిప్సం సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ ఆ వాటర్లో వేసినట్టయితే మొక్క అనేది మీకు మంచి గ్రోత్ ఉంటుంది అలాగే ఎవ్రీడే మీరు మర్చిపోకుండా సన్లైట్కి తీసుకొచ్చి అలాగే టూ అవర్స్ తర్వాత లేకపోతే వన్ అవర్ తర్వాత మళ్ళీ దాని ప్లేస్లో మీరు ఇంట్లో పెట్టేసుకోండి ఇండోర్లో పెంచుకునే ఏమో టూ అవర్స్ అలా బయటికి తీసుకొచ్చి ఎండను చూపించి తర్వాత లోపల పెట్టేసుకోండి అలాగే బయట ఉండే లెక్క అయితే బయట మనకి బాల్కనీస్లో అట్లా ఉంటా ఉంటుంది ఆ బాల్కనీలో కూడా మాక్సిమం ఎండ వచ్చేటట్టు మీరు చూసుకోండి మార్నింగ్ ఎండ తగలదు ఈవినింగ్ తగులుతుందన్నా కానీ ఎప్పుడైనా దానికి మొక్కకి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీకి సన్న అనేది ఎంత ఇంపార్టెంట్ మొక్కలకు కూడా అంతే సో అందుకనే మీరు వన్ ఆర్ టూ అవర్స్ అన్న ఎండ పడేటట్టు చూసుకోండి అప్పుడు మొక్క అనేది ఆకులు పండి పండిపోకుండా చాలా హెల్దీగా ఉంటుంది మెయిన్ ఎండ పడకపోవడం వల్ల ఆకులు అనేవి ఎల్లోష్గా మారిపోతాయి అనమాట అలాగే మీరు ఎవ్రీడే వాటర్ స్ప్రే అనేది చేసుకోండి మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఒక మంచి ఫెర్టిలైజర్ మనీ ప్లాంట్ గురించి ఆ ఫెర్టిలైజర్ కనుక మీరు హోమ్ ఫెర్టిలైజర్ అండి మీరు మార్కెట్లో కొనుక్కు లేదు మన డై ఇంట్లో ఉండే ఫెర్టిలైజర్తోనే మనం మనీ ప్లాంట్ని ఎంత బాగా గ్రోత్ చేసుకోవచ్చో మనీ ప్లాంట్లో కాల్షియం తక్కువైనా మెగ్నీషియం తక్కువైనా ప్రోటీన్ తక్కువైనా కానీ మనకి మొక్క అనేది ఎల్లో షేడ్లో మారిపోతుంది సో అందుకనే మనకి ఆల్ విటమిన్స్ కాల్షియం మెగ్నీషియం ప్రోటీన్ అన్నీ అందించే ఒక మంచి ఫెర్టిలైజర్ని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అస్సలు నా వీడియోస్ని మీరు ఎక్కడ స్కిప్ చేయమాకండి మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి నేను పెడతాను అనమాట సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు ఈ వీడియో అంతా చెప్పాను కదా ఈ వీడియోలో మీకు ఎక్కడన్నా కానీ అమౌంట్ వస్తుంది అలాగే ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ని కనుక మీరు ఫస్ట్ ఇన్స్టాలో షేర్ ఇన్స్టాలో స్క్రీన్ షాట్ పెట్టినట్టయితే మీకు ఫస్ట్ విన్నర్గా నేను అనౌన్స్ చేస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్